సో ఓకే గైస్, మనకైతే కొత్త రాయల్ అయితే వచ్చింది. సో లక్ రాయల్ అంటిది. సో ఇది ఏదో పేరు ఉంది కానీ జై బావల ఏదో మనకు అర్థం కావట్లేదు ఇది. కానీ ఇందులో డ్రెస్సెస్ మట్టుకి వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ చూసినట్టునే నాకు కొత్తగా అనిపించినాయి. ఈ టైప్లో నేను ఇప్పటి వరకు చూడలే. సో కొత్త కొత్త డ్రెస్సెస్ లాగా అనిపించినాయి. అండ్ ఇక్కడ ఈ టీషర్ట్ మట్టుకి వేరే లెవెల్లో ఉంది బ్రో. ఈ టీషర్ట్ స్పిన్ చేస్తున్నాను ఇది ఒకటి. అండ్ ఇవన్నీ బాగా, సో చూడండి, సో ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. కానీ ఈ టీషర్ట్ మట్టుకి వేరే లెవెల్లో కొంచెం ఇది సూపర్ ఉంది. లుక్ పరంగా అయితే ఇది సూపర్ టీషర్ట్. ఇది అయితే తీసేద్దాం. అండ్ ఈ వీడియోలో గివ్ అవే ఉంది. సో గివ్ అవే ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? అదే కాకుండా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా? ఆ మెసేజ్ ఈ ఆన్సర్ ఎవరు కరెక్ట్గా చెప్తారో, ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళకి ఏంటంటే డైమండ్స్ అయితే టాప్అప్ చేస్తాను, ఓకేనా? సో క్వశ్చన్ వచ్చి ఏంటంటే, ఎలోక్ క్యారెక్టర్ ఫ్రీ ఫైర్ గేమ్లోకి ఎప్పుడు వచ్చింది? అంటే ఎలోక్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ అనేది గేమ్లో ఏ ఇయర్ విచ్ డేట్ని తీసుకొచ్చాడు, అంటే ఇప్పుడు ఏ డేట్ని తీసుకొచ్చాడో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా? డేట్ చెప్పండి చాలు, మీకు ఇంకా తెలిస్తే విచ్ ఇయర్ ఏ సంవత్సరం తీసుకొచ్చాడు కూడా చెప్పేయచ్చు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఫస్ట్ ఎవరు మెసేజ్ చేస్తారో కరెక్ట్ ఆన్సర్తో వాళ్ళకి అయితే డైమండ్స్ టాప్అప్ చేస్తాను. అండ్ విన్నర్ని కూడా ఇన్స్టాగ్రామ్లోనే చెప్పేస్తాను, ఓకేనా? సో వచ్చేలో మనం అయితే ఇది స్పిన్ చేద్దాం. వాహ్, పెట్ట స్కిన్ ఇది అయితే బాగుంది బాబోయ్. సో స్పిన్ చేద్దాం. సో సింపుల్గా 40 డైమండ్స్ చేద్దాం. ఆగండి, వస్తుందా? ఇందులో రావాలి అసలు. అబ్బాయి రాలే. ఓ, ఒక టోకెన్ వచ్చింది. ఈ టోకెన్ ఏం చేసుకున్నా? ఓకే, చలో చలో. ఇంకోటి వచ్చిందా? అబ్బా రాలేదు సార్. ఓ, 24 అవర్సా? అబ్బే రావట్లే. వచ్చేలో 400 డైమండ్స్ అయితే స్పిన్ చేద్దాం ఒక్కసారి. కమాన్ ఫ్రీ ఫైర్. ఏదో పింక్ది వచ్చింది మనకు బాటిల్, పింక్ బాటిల్. ఏమొచ్చింది? అరే యార్, ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో వచ్చింది. ఓ రే యార్, ఇంకోటి వచ్చేసింది. అమ్మ దీనమ్మ, ఇది మనకి చెత్త అన్నీ ఇస్తున్నాను కానీ మంచి ఇవ్వట్లేదు. వా, టోకెన్స్ అన్నీ వచ్చినాయి. ఇయర్ 5 ఒక 10-11 టోకెన్స్ దాకా వచ్చినాయి. మనకి ఒక 40 స్పిన్ చేద్దాం అండి. వా, వేరే లెవెల్లో వచ్చింది బ్రో. సో ఇంకోటి కూడా స్పిన్ చేద్దాం అండి. 400 డైమండ్స్. కమాన్ కమాన్, ఒక్క పింక్. అబ్బా, పింక్ అసలు రాలే. ఈసారైనా వస్తే బాగుండు. కంగ్రాచులేషన్స్, బండిల్ వచ్చేయా? షిట్. సో బండిల్ అయితే రాలేదు. సో వచ్చేలో బ్యాక్కి వెళ్దాం, స్టోర్లోకి వెళ్ళి మనం రీడీమ్ అయితే చేద్దాం. ఎన్ని టోకెన్స్ వచ్చినాయో చూద్దాం. ఏది ఇది? మ్యాజిక్ క్యూబ్ రీడీమ్? ఎక్కడ రీడీమ్ చేయాలయ్యా? గిల్డ్ టోకెన్ మ్యూజికల్. ఓకే, ఇదేంటి ఇది? ఇది ఎక్కడ రీడీమ్ చేయాలి? క్రౌన్ టోకెన్. ఓకే, ఇది అక్కడ మన దగ్గర అయితే 30 టోకెన్స్ అయితే ఉన్నాయి. వా, ఇదేం బాగాలేదు. ఇంకొక 300 డైమండ్స్ ఉన్నాయి కదా, అయితే అవి కూడా స్పిన్ చేసేద్దాం. ఆగండి, ఏమైనా వస్తాయేమి చూద్దాం. కమాన్ కమాన్, వచ్చాయి ఫస్ట్ బండిలు వచ్చాయి. రాలే. ఏ, 5 టోకెన్స్. ఆ దేవుడు, బాగానే వచ్చింది అబ్బా. 5 టోకెన్స్ అంటే మనకు 35 టోకెన్స్. ఇంకొక 5 టోకెన్స్ రా, ఫస్ట్ బండిలు చేద్దాం. ఓ, 2 టోకెన్సే వచ్చినాయి. కమాన్ కమాన్, యూ క్యాన్ డూ ఇట్ ఫ్రీ ఫైర్. 5, 10 టోకెన్స్ రా. అబ్బా, 1 టోకెన్ ఇచ్చాడు డు. మరి పిసిన రోడ్లాగా ఉన్నాడు, 1 టోకెన్ ఇస్తున్నాడు డు. మరి యార్, ఏమొచ్చింది? ఇయ్యందయ్యా, ఇది ఇచ్చిందే మళ్ళీ ఇచ్చాడు, ఇచ్చిందే మళ్ళీ ఇచ్చాడా? నాకు ఇంకా నేనేం చేయను, ఇచ్చిందే మళ్ళీ ఇచ్చాడు. చీటింగ్ ఇది, చీటింగ్ చేస్తున్నాడే, చీట్ చేస్తున్నాడు మమ్మల్ని. కమాన్ కమాన్, ఈసారైనా రావేహ. 1 టోకెన్ ఇచ్చాడా? సర్లే, బ్యాక్కి వెళ్దాం. మనల్ని చీటింగ్ చేస్తాడు, ఇచ్చిందే మళ్ళీ ఇచ్చాడు. నేనేం చేయను ఇంకా. చలో, 39 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇదే నాకు నచ్చింది, బాగా నచ్చింది బ్రో. ఇది మట్టుకి సూపర్ ఉంది. ఇది అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాను. మిగతా కూడా బాగున్నాయి కానీ అన్నిట్లో ఇది బాగా నచ్చింది. ఏది, బ్యాక్కి వెళ్దాం, వాటర్లోకి వెళ్దాం. షర్ట్. ఓకే, ప్యాంట్ మారుద్దాం. మంచి షర్ట్ ప్యాంట్, ఎల్లో కలర్ ప్యాంట్ బాగాలేదు ఇది. ఇది అబ్బాయి అసలు బాగాలే, ఏం బాగాలేదు. ఇది ఎలా ఉంది? నాట్ నైస్ మ్యాన్.
ఆపోజిట్ కలర్స్ వేయాలి కానీ ఏదో కొంచెం యావరేజ్గా ఉందంతే. యావరేజ్ యావరేజ్ చెలో చెలో తాకేద్దాం ఇక. ఎన్ని యావరేజ్గా ఉన్నాయి, ఈ బ్లాక్ ప్యాంటే బెస్ట్ ఏమో. ఇంకా ఈ బ్లాక్ ప్యాంట్ వేసి చూద్దాం అక్కడ ఒకసారి బ్యాక్. మంచి డ్రెస్ కాంబినేషన్ ఎంత సూపర్ ఉంటుంది డ్రెస్ ఇది. ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లాక్ ప్యాంట్, ఇది రా కనపడలేదు. ఇదిగోండి ఇది షర్ట్, ఇది అంతలా సూట్ అవ్వలేదులే. పర్లేదులే ఈసారి కొంచేద్దాం. సో హెయిర్ స్టైల్ బాగానే ఉంది. ఒకసారి ఈ హెయిర్ స్టైల్ పెట్టి చూద్దాం అండి, ఎల్లో కలర్ హెయిర్ స్టైల్. ఎనీవే పర్లేదులే బాగానే ఉంది. ఇంకా డ్రెస్ సరైంది వేయాలి, అప్పుడు ఇంకా లుక్ అయితే వేరేలా ఉంటుంది. సో ఎనీవే గైస్ మీకు ఆన్సర్ చెప్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.